संपद सृष्टिस्ता आ संपद मीके इस्ता मल्ली संपद सृष्टिस्ता मिम्मल्नि बागु चेसे बायत नादनि अंदरिकी आमी इस्तुन्ना अदि व्यक्तिगत संपद गानी समाजानिकी संपद गानी सृष्टिंचे बायत नादि 25 ఏళ్లకు మునుపు హైదరాబాద్ మీరు చూశారు ఈ రోజు ఏం తమ్ముళ్ళు ఎవరైనా ఊహించారా అని అడుగుతున్నా 25 ఏళ్లలో ఒక మహానగరాన్ని దేశంలో నెంబర్ 1 నగరాన్ని సృష్టించామంటే అది తెలుగుదేశం పార్టీ సామర్థ్యం అది తెలుగుదేశం పార్టీ విజన్ అందుకే కియా మోటార్ చూస్తే 10 ఏళ్లలోనే 9 ఏళ్లే ఈ రోజు కియా మోటార్ తీసుకొచ్చాం ఇలాంటి అభివృద్ధి చేస్తాను నేను ఇక్కడే మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు కళ్యాణ దుర్గంలో ఏం తమ్ముళ్ళు ఇక్కడంతా సెటిల్మెంట్లే అవునా కాదా అంత దోపిడీలే అన్ని కబ్జాలమైనే ఈ రోజు నేను ఇంత మునిపే చెప్పాను సత్యసాయి శ్రీరామ్ శ్రీరామరెడ్డి వాటర్ సప్లై స్కీములు కనీసం మెయింటెనెన్స్ కి డబ్బు లేకుండా ఆటకకిచ్చే పరిస్థితి వచ్చారు నేను అడుగుతున్నా ఏ బీసీ కైనా న్యాయం జరిగిందా మీకు ఒక రూపాయి ఏమైనా ఇచ్చారా మీకు ఎవరైనా ఆర్థికంగా పైకి తీసుకొచ్చారా మిమ్మల్ని ఎందుకయ్యా నా బీసీలు నా బీసీలు నాటకాలు ఆడుతున్నాడు ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి ఇంత మనిపు ఒకసారి అన్నాడు ముద్దులు పెట్టాడు తల నిమిరాడు ఒక్క ఛాన్స్ అన్నాడు ఈ రోజు పిడిగుద్దులు గుత్తున్నాడు మిమ్మల్ందరిని ఈ ఛాన్స్ ఆఖరి ఛాన్స్ కావాలి ఇంకా ఓటేస్తే మనం ఎవ్వరు బతకలేం బతుకుతామా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మీ కష్టాలు తీరాయా నేను అడుగుతున్నా ఎవరైనా సరే ఇక్కడ 5 ఏళ్లలో మాకు ఆదాయం పెరిగింది ఖర్చులు తగ్గాయంటే ఈ ప్రభుత్వం బాగా చేసిందంటే నేను మాట్లాడకుండా వెళ్ళిపోతా కావాలంటే రైతు బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కూలీలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మహిళలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా పిల్లలకు సరిగా చదువు చెప్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఒక దద్దమ్మ మంత్రి మాట్లాడతాడు ఏమంటాడంటే గురు పూజోత్సవ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే గురువు కంటే గూగుల్ గొప్పంట ఒరే పిచ్చోళ్ళారా మీకేం తెలుసు గూగుల్లో ఏం పెడితే అది వస్తుంది అంతే గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ అంతే అది కూడా తెలియని దద్దమ్మలు ఉన్నారు గురువు అనేది జ్ఞానం ఇచ్చే వ్యక్తి గురువు గూగుల్ ఇచ్చేది సమాచారం అది కూడా మీకు తెలియదు ఏ తమ్ముళ్ళు మీ అందరికీ కూడా చదువు చెప్పింది ఎవరని నేను అడుగుతున్నా చదువు చెప్పబోయేది ఎవరని అడుగుతున్నా అలాంటి గురువుని పట్టుకొని ఎగతాళి చేసే పరిస్థితి వస్తే వీళ్ళని ఏమనాలా వీళ్ళ కండ కావరం అహంభావం మీరే గుర్తుపెట్టుకోవాలి ఒకటే మీ చేతుల్లో ఉంది ఇలాంటి వ్యక్తులు గుణపాఠం చెప్పి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గురువుల్ని టీచర్లు అందరినీ సన్మానించి వారికి బహుమతులు అందించినటువంటి కార్యక్రమంలో గురువు కన్నా గూగుల్ మిన్న అని చెప్పి నేను చెప్పని మాటలను నేను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి కొంత ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ తద్వారా గురువుల్ని కించపరుస్తున్నాను నేను అని చెప్పి వ్యక్తిగతంగా నా మీదకు దాడి చేస్తూ మరి ప్రజానికానికి ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను మా తల్లిదండ్రులు మా అమ్మ మా నాన్న ఇద్దరు టీచర్లు టీచర్ల కుటుంబం నుంచి పుట్టినవాడిని నేను ఒక ఉపాధ్యాయుడిగా నేను ఉండాలని నేను గర్వపడతానని చెప్పి నేను ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుని దేవులతో సమానంగా భావించే ఈ మన సంప్రదాయం సంస్కృతి ముఖ్యంగా మా జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దొరకబుచ్చుకొని వారు దానికి సిద్ధం అవ్వాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలో కూడా మనకు ఈరోజు నెట్ ఇంటర్నెట్ వారి సౌలభ్యం ఉన్న నేపథ్యంలో ఆ విధంగా అంత మరి సమాచారం ఈరోజు ఇంటర్నెట్లో దొరుకుతున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా ఈ యాప్లు వాడడంలో కానివ్వండి, ముఖ్యంగా ఈ యొక్క వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ AI విస్తృతంగా అన్ని రంగాల్లో ప్రవేశించింది. విద్యారంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి దాని యొక్క ప్రభావం వస్తున్న నేపథ్యంలో మనం దానికి సంసిద్ధంగా ఉండాలి, మరి దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మరి నిత్యం విద్యార్థులే అన్న అర్థంలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క మరి ఆవశ్యకతను దాని యొక్క ఇంపార్టెన్స్ను మరి నొక్కి మరి చెప్పే ఒక నేపథ్యంలో జనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను చెప్తూ అలా కాకుండా మనం కూడా మరి దానికి మరి పొట్టిగా అంత సమాచారాన్ని మనం సేకరించుకునే ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించాలని చెప్పి చెప్పడం తప్ప గురువు కన్నా గూగుల్ భిన్న అని చెప్పి ఇలా చెప్తా. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఈ ఇలాంటి మరి వక్రీకరించే ఒక వాళ్ళ యొక్క ఈ ప్రయత్నాలు కానివ్వండి, వాళ్ళు చేసే ఈ యొక్క గూగుల్ ప్రచారం కానివ్వండి, కేవలం ప్రభుత్వం మీద మరి వ్యక్తిగతంగా నా మీద బురద చల్లే ప్రయత్నం తప్ప ఈరోజు అందరికీ తెలుసు నేను గతంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత జగనన్న మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన డ్రీమ్ క్యాబినెట్లో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో విద్యాశాఖగా మరి మంత్రిగా నాకు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని ఏ విధంగా నేను సద్వినియోగం చేసుకున్నానో అందరికీ తెలుసు. ఏ విధంగా మరి ఉపాధ్యాయ సంఘాలతోటి నాకు ఉన్నటువంటి ఆ యొక్క సత్సంబంధాలు, ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి గౌరవం, నేను ఉపాధ్యాయునిగా కావాలనుకుని కోరుకుంటానని చెప్పి నేను ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా నాకు వారి మీద మరి ఆ విధంగా నాకు గౌరవభావం ఉంది, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి. దయచేసి ఇలాంటి మరి రాతలు ఈ మరి ఉపాధ్యాయులకు కొత్త భాష్యం చెప్పే మరి ఆ ఎల్లో మీడియా, ముఖ్యంగా మనకు తెలుసు కదా దళితుల్ని ఏ విధంగా కించపరుస్తూ ఉంది, ముఖ్యంగా ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఏ విధంగా మరి బురద చల్లే ప్రయత్నం చేస్తుందో ఈరోజు మళ్ళా ఇంకొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటివి అన్నింటినీ కూడా నమ్మవద్దని చెప్పి కూడా నేను మరొకసారి గట్టిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి విద్యా వ్యవస్థలో మరి జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని దాని యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి మరి ఆ యొక్క గౌరవం కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానివ్వండి, వారికి అవకాశాలు కానివ్వండి గమనించాలని చెప్పి కూడా కోరుతాను.